Ya Allah, yang tanah dari poin jatuh ke orang dari poin itu, orang dari poin jatuh dari poin luar kencang, tempat luar kencang. Rasi. Ente ya, enter kende? Itulah rumah, pacar tanah buat rumah saja, parah aja, babu. Ayo, papa, jalan sana poin ini? Aku jalan, babu. Jalan-jalan tanah buat rumah ke. Hiraki karena orang juga cina, apa dia saja poin nanti? అన్నపూర్ణకి ఎవరూ లేరా? ఉన్న ఒక్కగాను ఒక మగుడు ఊరేసి పెట్టి వెళ్ళిపోరాడు బాబు. బాబు ఎవరికి రాఖీ కట్టచ్చునేటి? మీ అనుబంధానికి గుర్తుగా కట్టేసి వచ్చాం. అట్లాగే బాబు. గుర్తుగా చేస్తాడా? రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకొరి కూడా అతనే పెడతాడు. ఆగండి. శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపూర్ణ మీకు తెలుసా? అయ్యో తెలుసా ఏమిటి నాయన? బాగా తెలుసు పిచ్చి పిల్ల. లక్ష రూపాయలకు ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ లక్షతో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ లక్ష రూపాయలు ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్. హిమాచల ఈ కాగితం మీద సంతకం పెట్టవా. న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద చక్కకి నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్, మస్తాన్ స్పృహలోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించాం. పద ఎప్పుడు కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి. నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడతారనుకుంటున్నావేమో. కుదరదు. మరి అడగని చెప్పు. చెప్తాను. ఫ్రాన్సిస్ బ్రహ్మానందం. బ్రహ్మానందం? బ్రహ్మానందం ఇంకా చెప్పు. చెప్పు సాన్. డాక్టర్, డాక్టర్. డాక్టర్ని వచ్చేసా, ఏం కంగారు పడతా. కొంచెం చేయి పట్టుకోండి. ఇతని పేరే మస్తాన్. మిస్టర్ మస్తాన్, మస్తాన్, మస్తాన్. అదేమిటండి, మరి అంత దారుణంగా కొట్టారు? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మరో లాకం పట్టణం అయి ఉంటారు. చూస్తాడంటే చాలా దేవి. నకిలీ పోలీసులను పంపించి నిన్ను నమ్మించి ఇక్కడికి ఎందుకు తెచ్చామో తెలుసా? ఇవిగో కాగితాలు, సంతకం పెట్టు. ఏమి రాసింది ఇందులో? రఘురావుని నువ్వే చంపినట్టు ఇచ్చే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా నీకు కోర్టులో శిక్ష పడుతుంది, మేము తప్పించుకుపోతాం. సంతకం పెట్టకపోతే? పారిపోయిన ఖైదీ ఊరు బయట పాత బంగ్లాలో ఉరిపోసుకు చచ్చిపోతుంది. ఈ కేసు ఫైల్ మూతపడుతుంది. నేను సంతకం పెట్టాలి అంటే ఒంటరిగా ఓ 5 నిమిషాలు శటకోపం గారితో మాట్లాడాలి. అవును. ఎందుకు? సెంటర్ లో పంచిత కొట్టేస్తాను. ముందు పద, మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సంతకం పెడతాను. అయ్యా మరి సరే వెళ్ళండి. ఏమిటి మనం తెలుసుకోవాల్సిన విషయం? చెప్పండి. ఏం తెలుసుకున్నారు? అది మీకు అనవసరం, ఇవ్వండి. నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. అదేమిటండి, ఇప్పుడే కదన్నారు సంతకం పెట్టమని. ఇచ్చేయండి ఇప్పుడే. ముందు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. ఆయన్ని అడగండి. ఏం మాట్లాడుకున్నారండి? అబద్ధం అడగు.
ఏ విషయం మాట్లాడకుండా 5 నిమిషాలు గదిలో ఏం చేశాను అగ్గిపుల్ అడిగింది ఇచ్చాను చెవిలో గుబులు తీసుకుంటూ కూర్చుంది చూస్తూ కూర్చున్నాను అంతే సార్ ఓర్మయ్య చెవిలో గుబులు తీసుకుంటూ కూర్చుంది అని నువ్వు చెప్తే అనమాటానికి నేనేమన్నా చెవిలో పూ పెట్టుకున్నా అనుకున్నావా మర్యాదగా చెప్పు ఏం మాట్లాడుకున్నారు అయ్యా సత్య ప్రమాణకంగా చెప్తున్నారు ఏమి మాట్లాడుకోలేదండి ఎప్పుడు మైగారి మీ బుద్ధమే చేసేవాడు వాళ్ళు చంపమే చేశారు డబ్బు చేయించి మైగారి కొట్టరుగా అందుకే కొడుతున్నాం అనిపోయింది వెళ్ళి పట్టుకుంటారాండి అయ్యా కాళేశ్వర గారు కొంప మునిగింది ఏమిటయ్యా ఏం జరిగింది కస్టడీలో ఉన్న మస్తాను అప్పుడు వరకు మారిపోయాడు మన వ్యవహారాలన్నీ పోలీసులకు చెప్పేశాడు చైర్మన్ గారు చూడబోతే మన చరిత్ర తిరగబడేటట్టుందండి ఇటు రజని మన చేతిలోంచి తప్పించుకుంది అటు మస్తాన్ గారు ఎప్పుడు ఊరగా మారి మన నెత్తిని శతకోపం పెట్టేశాడు ఇప్పుడు ఏం చేద్దామండి ఈ పరిస్థితుల్లో మనకున్నది ఒకే ఒక ఆశ ఏమిటది బ్రహ్మానందం బ్రహ్మానందమా అవును వాడిని తురుపు ముక్కలా వాడుకుని కోర్టులో నాటకం ఆడాలి డాక్టర్ సాక్ష్యం వాడి సాక్ష్యంతో మనం బయటపడాలి ముందు వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకున్నాం పదండి అయ్యా మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోడ్డు రిపేర్ చేయాలని మనం ఏం తీర్మానం చేయలేదే ఎవరి కౌన్సిలర్ ఈ వార్డు నీది కాదుగా మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు రోడ్డు వార్డు నాది కాకపోయినా ఊరు నాదే కదంటే గొప్పోళ్ళు వెళ్లే దారిలో గతుకులు సితుకులు ఉంటే బాగుండదనే సాఫీ చేయిస్తున్నాను తప్పంటారేటి నాకు తెలియకుండా వేయించడం తప్ప తప్పున్నారా సరే వేయించితే వేయించావు ముందు మా కార్యాలయాలి తప్పండి అట్లాగే రేపు కోర్టులో ఓడిపోతానన్న భయంతో రోడ్డు మీద యుద్ధానికి దిగావా ఇంజనీరు కోర్టులో నా గెలుపు ప్రజల ముందు నీ ఓటమి ఒకేసారి నిరూపించబోతున్నాను కాళేశ్వరరావు నా దగ్గర నీ అన్న రఘురామ్ సావుని నిర్ధారించిన డాక్టర్ ఉన్నాడు చనిపోయిన మనిషి గురించి చెప్పేవాడు నీ దగ్గరుంటే చంపిన వాడిని గురించి చెప్పేవాడు నా దగ్గరున్నాడు అటు చూడు బ్రహ్మానందాన్ని నువ్వు డబ్బుతో కొన్నావని కోర్టులో చెబుతాం రజనే రఘురావుని చంపిందని ఈ డాక్టర్ వాంగ్మూలం ఇస్తాడు అదే మీ నిర్ణయం అయితే మీరు వెళ్ళేది కోర్టుకు కాదు వల్ల కాటి చూస్తారా Ah!
Again, congratulations, Mr. Ravindra. ఆనాడు ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి ఆదర్శ పౌరుడు అనిపించుకున్నావు. ఈనాడు అసలైన దొంగల్ని చట్టానికి పట్టించి డేరింగ్ హీరో అనిపించుకున్నావు. రామ్మ, నీ నిర్దోషిత్వం కోర్టులో నిరూపించబడుతుంది. ఐ బిలీవ్ ఇట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘురామ్ హత్య కేసులో కాళేశ్వరరావు, బ్రహ్మానందం, శటగోపం అనే ముగ్గురు పథకం ప్రకారం రఘురామ్ని హత్య చేశారనే ఆధారాలతో సహా రుజువైనందువలన పై ముగ్గురికి ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కుమారి రజనిని నిర్దోషిగా విడుదల చేయటమైనది. అందమంత అరగదీసి పిల్లో పిల్ల, గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల. గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో, గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో.